ఐదు ఆరు వచనాలు చదువుదాం. హల్లెలూయా. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా, ఆమేన్ ఆమేన్. అందరూ స్తోత్రం చెప్దాం. ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగం మనలో చాలామందికి తెలుసు. ఇందాక మనం పెట్టి చెప్పారు, కొనీటి దగ్గర విడుదల కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఈ మీటింగ్ల కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని. అది ఎంతైనా సత్యం. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల గురించి, మరి స్థలాల గురించి, ఏరియాల గురించి వ్రాయబడ్డాయి, పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో. దానిలో ఒకటి ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలోది. ఇది ఏంటండి అంటే, ఒకటి కోనేరు, రెండు కట్టడం, మూడవది ప్రజల యొక్క అభిలాష లేక వారి కోరిక. వారి కోరికలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి, వారి ఆశయాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి అంటే, ఈ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి కోనేటి మీద వాళ్ళ ఆశయాలు నెరవేర్చబడాలని వారి ఆశలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. యెరూషలేములో కొన్ని ప్రత్యేకమైన ద్వారాలు ఉన్నాయి. మన ఇంటికి ఎన్ని తలుపులున్నా అంటే, ఎన్ని ద్వారబంధాలున్నా, ఒక ద్వారబంధాన్ని మాత్రం సింహద్వారం అంటారు. ఏ ద్వారం అంటారు? సింహద్వారం అంటే ప్రధాన ద్వారం అని అర్థం. యెరూషలేములో కూడా ఆ పట్టణ లోపలికి రావడానికి, బయటికి వెళ్ళటానికి కొన్ని ప్రత్యేకమైన ద్వారాలు ఉన్నాయి, తలుపులు, దారులు ఉన్నాయి. దానిలో ఒక దారి ఇది, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. ఏ ద్వారం ఇది? అదేంటండి, మనుషుల ద్వారం ఒకటి, గొర్రెల ద్వారం ఒకట అంటే, మనకు తెలుసు ఈ ప్రాంతంలో ఆటో నగర్ గేటు అంటాం. ఏ గేటు? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని అక్కడ ఎంత పెద్ద గేటు ఉంటుందో అనుకున్నా. కాస్త పెద్ద అయిన తర్వాత చూస్తే ఏ గేటు కనపడలా. ఏంటంటే అది ద్వారం, ప్రధాన ద్వారం. యెరూషలేములో కూడా గొర్రెలు వెళ్ళేటువంటి దారి, దాన్నే గొర్రెల ద్వారం అన్నారు. మనకి పశుజాతిలో గొర్రెలు కూడా ఉంటాయి, మనకి గేదెలు, ఆవులు, మేకలు ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే మన ఏరియాల్లో, మన దేశంలో. యెరూషలేములో ఎక్కువగా గొర్రెలు మేపుతారు, ఇప్పుడు కూడా గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. మన ఆస్తి అంతస్తులైతే వెండి బంగారాల మీదో ఏదో ప్రాపర్టీస్ మీద ఉంటాయి, కానీ పూర్వీకులు అన్నటువంటి యూదుల యొక్క ఆస్తి మందల మీదే ఉంటాయి, అంటే ఈ పశుజాతి మీదే ఉంటాయి. వారి దగ్గర వందల వందల కొలది గొర్రెలు ఉండేవి. యోబు గ్రంథంలోకి వెళితే ఎడ్లు కానీ, ఆవులు కానీ ఇలాగుండే. ఇక సొలొమోను దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు, లేక సొలొమోను యొక్క భోజన పదార్థాల్లో ప్రతిరోజు కూడా జీవాలు ఉండే. ఈ గొర్రె మేకల ఎడ్లన్నీ కూడా వారి ఆహారంలో ఉండే. వందల కొలది వాళ్ళు అక్కడ వంట చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రోజుకి, ఈ రోజుల్లో చెప్పాలంటే లక్షల సంఖ్యలో ఒక్క రోజుకి ఆహారం యొక్క ఖరీదు ఆ రోజుల్లో ఉండేది, అంత వాడేవాళ్ళు ఆ రోజుల్లో. సరే, ఈ గొర్రెలు బయటికి వెళ్ళటానికి, లోనకి వెళ్ళటానికి మనకి ఈ రోజుల్లో వన్ వే అనేది వచ్చింది. అంటే ఒక దారిలో వెళ్ళటం, ఒక దారిలో రావటం, దాన్ని ఏమంటారు? వన్ వే అంటారు. ఈ గొర్రెలు కూడా ప్రతి దారిలో వెళ్ళటానికి వీల్లేదు, దానికి ఒక ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేశారు. అప్పుడున్నటువంటి ఆ రోమా గవర్నమెంటు గొర్రెలు వెళ్ళటానికి ఒక దారి, ఒక ద్వారబంధం, దానిలోనే వెళ్ళాలి, దానిలో రావాలి. మరి దీనిలో విశేషం ఏంటంటే, ఈ గొర్రెల ద్వారం పక్కన ఒక పుణ్యక్షేత్రం నిర్మించారు. అక్కడ కోనేరు ఒకటి తవ్వించి దానిలో నీరు పట్టి
దాని చుట్టూ ఐదు మంటపాలు కట్టారు. ఇక్కడున్న విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్ళని ఇట్టేటట కదిలించేదట. ఆనోట ఆనోట నానుడిగా అనేక ప్రాంతాల్లోనికి ఇది వెళ్ళిపోయింది వార్త. ఏంట్రా వెంకయ్య గారు అబ్బాయి నడుస్తున్నాడేంట్రా, అదేరా కోనోట్లోకి వెళ్ళి దిగాడంట్రా. చెప్పండి అయ్యా. హలో వెంకయ్య గారు అబ్బాయి నడుస్తున్నాడేంటి? అక్కడ కోనేరు ఉంది కదరా, అక్కడ దిగాడట్రా అబ్బాయి. అరే దిగాడంట అని ఇట్లా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకేముందండి, మన పిల్లలు పెట్టినట్టుగా దావనంలాగా అట్లాగే వ్యాపించేసి ఆ నోట ఆ నోట ఆ నోట. ఇక కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నడవలేని వాళ్ళు, లెగలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, ఇలా రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు ఇక్కడ రావటం మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాస్త లెగ్గలిగిన వాళ్ళు, పరిగెత్తగలిగిన వాళ్ళు, దూకగలిగిన వాళ్ళు, పైకి రాగలిగిన వాళ్ళు, మరి వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారేమో బాగుపడుతున్నారు. ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే ఐదు ఆరు వచనాల్లో అక్కడ కోనేటి గట్టు మీద, అక్కడ అంటే కోనేటి గట్టు మీద రెండు తక్కువ 40 సంవత్సరాల నుండి అదే వ్యాధితో బాధపడుతున్నాడు ఒక ఆయన. అంటే లేవలేడు, నడవలేడు, ఒకరి సహాయం లేనిదే ఏ పని చేయలేడు. అలాంటి వాడు వాళ్ళు ఏమంటారంటే వికలాంగులు అంటారు. చెప్పాలి, వికలాంగుడు. 38 సంవత్సరాలు అలా అలా చూస్తానే గడిచిపోనియండి. ఇతను ఆశ ఏంటి, తన ఆశయం ఏంటంటే ఏనాటికైనా నేను కోనేటిలో దిగకపోతానా, ఏనాటికైనా నేను మామూలు మనిషిగా నా తోటివారుగా నడవలేకపోతానా అనేటువంటి ఆశతో కోనేటి గట్టు మీదే పడున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అందరూ చెప్తామా? 38 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ రిజల్ట్ రావటం లేదు. నీటి మీద మనసు పెట్టాడు, దేవదూత మీద కళ్ళు పెట్టాడు, కానీ తన ఆశయాలు నెరవేర్చబట్టం లేదు. ఈనాడున్న సమాజంలో ఇలాంటి పరిస్థితులే చాలా చోట్ల ఉన్నాయి. నిరీక్షణ కలిగి భక్తిభావంతో చెప్పాలంటే ఏదో ఒక దాని మీద, ఏదో ఒకరి మీద, ఏదో ఒక వస్తువు మీద, ఏదో ఒక దాని మీద వారు ఆశయాలు కలిగి వారు జీవిస్తూ ఉంటారు. కొన్నాళ్ళ క్రితం ఒక ప్రార్థనా మందిరాన్ని చూడటానికి ఒక ప్రాంతంలోకి వెళ్ళాను, తెలంగాణ ప్రాంతంలో. చాలా సుందరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు దాన్ని గుర్తించి చాలా మర్యాద చేశారు, కూర్చోబెట్టారు. అన్నీ ఆయనే వివరంగా ఒక్కొక్క దాని గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక చోటకు వచ్చిన తర్వాత, సార్ పాస్టర్ గారండి, ఇదిగో ఈ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి మీ బాధ ఏంటో చెప్పుకోండి, మీ బాధ తీరిపోద్ది అన్నాడు ఆయన. అయ్యే ఇదే కోనేరు గట్టులాగే ఉంది అని నాకు అనిపించింది. ఇంకా మీరు ఎప్పుడన్నా నాగపట్నం వెళ్తే అక్కడ కూడా ఒక ఫాదర్ గారు కూర్చుని ఉంటారు. నాకు తెలియక అందరూ లైన్లో కూర్చుని నించుని నేను కూడా లైన్లో ఉన్నా ఒకప్పుడు, చాలా సంవత్సరాల క్రితం. దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కదా మ్యాటర్. అందరూ వెళ్ళి ఆయన చెవిలో అని చెప్తున్నారు. దగ్గరికి వెళ్ళింది, బాబు నువ్వేం చెప్పావన్నా, నా బాధలన్నీ చెప్పేసుకున్నానండి, నేను కూడా ఆంధ్రా నుండి వచ్చానండి అన్నాడు. అంటే చెవిలో చెప్తా అన్నమాట, ఎక్కడో విన్నా కానీ నాకు ఎప్పుడు నేను చూడలా, చూసి అక్కర్లేదు, నేను నా తండ్రితో చెప్పుకుంటానని బయటకు వచ్చా. ఇక్కడ ఈ చర్చి దగ్గరికి, ఈ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలంగాణలో ఆయన కూడా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పుకోండి మీ బాధ ఏంటో తీరిపోద్దన్నారు. సజీవుడైన దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు నీళ్లతో నీకు పనేంటి, గట్టుతో పనేంటి, కదిలించేటువంటి దేవదూతతో పనేంటి? దేవదూతలను పరిచారకులుగా నియమించాడు. ఆయన తన దేవతలు దేవదూతల ఎందు నమ్మిక ఉంచలేదు. మీరు దేవదూతల కంటే శ్రేష్ఠులు. ఆమేన్. దేవదూతల కంటే శ్రేష్ఠులుగా ఈ భూలోకంలో మనిషిని దేవుడు నిర్మించాడు. కాబట్టి ప్రియులారా, ఈ 38 సంవత్సరాల్లో
తన నిరీక్షణకి తగిన ఫలితం పొందలేకపోయాడు. ఒకానొక రోజున మరి ప్రభువుకి ఎలా తెలిసిందో ఏమో ఎవరు చెప్పారో ఏమో తెలియకుండా ఎందుకు ఉంటుందిలే గానండి, ఆయన గ్రహించి చాలామంది ఈ నీళ్ల కోసం ఆధారపడుతున్నారు, ఏదో వచ్చి కదిలిస్తుందట, నానుడి పెరిగింది, వారిలో అదే వినికిడి పెరిగింది, ఇదేంటోనని ప్రభు ఒక్క అడుగు పెట్టారు. అడుగుపెట్టిన వెంటనే ఏం జరిగిందో యేసు వాడు పడి ఉండుట చూసి అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి, గట్టి చూడండి, మనుషులందరూ కనిపెట్టే ఆ కోనేటి వైపు చూడలేదు, దేవదూత కదిలిస్తా లేదా అని దేవదూత మీద చూడలేదు, పడి ఉన్న వాడిని చూశాడు. ఈ రాత్రి సమయంలో చూస్తున్న దేవుడు ఆమె వచ్చిన నిన్ను చూస్తున్నాడు, నిలబడి నన్ను చూస్తున్నాడు, రాకుండా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మన ప్రియులందరినీ చూస్తున్నాడు. ఆయన ఎవరిని చూశాడు, ఏం చేశారన్న విషయము 4-5 విషయాలు ఈ రాత్రి 12 గంటలకల్లా ముగిస్తాను. గట్టిగా చెప్పండి, నాన్న కింద వాళ్ళంతా చెప్పండి గట్టిగా. ఆమెనంటే అర్థమేంటి మీరు చెప్పండి తల్లి. అమ్మ ఏంటో ఆమె అని, ఇప్పుడు అనంగా వచ్చాం, ఇక్కడే కూర్చున్నాం, ఆ ఫ్యాన్ వేస్తేనే మాడిపోయే, ఫ్యాన్ అయిపోతే తడిసిపోయింది అంటున్నారు చూసారు పిల్లలు, అలాగో అలాగ తడిసిపోయే ఏంటి అనుకుంటున్నారా. సరే, ఆయన చూస్తున్నాడు, మనుషులు చూసినట్టుగా, తోటి వాళ్ళు ఆశపడి చూసినట్టుగా కాదు. ఆయన ఎవరిని చూశారు అంటే పడి ఉన్న వాడిని చూశాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూసిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రీతిగా చేసినటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎక్కడ కూడా కనపడరు. ఎలాగండి అంటే వాడు పడి ఉండుట, ఏ వారు అనలేదు కదా, వాడు అంటే ఏకవచన ఒక వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు క్రమశిక్షణ కలిగి ఉండట్లేదు, లేక కంట్రోల్ కలిగి ఇక్కడ ఉండట్లేదు, అక్కడే పడి ఉండట్లేదు, వస్తున్నారు వెళుతున్నారు. కానీ ఈ వ్యక్తి అయితే 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. ఏ గట్టి మీద, గట్టిగా చెప్పండి, కోనేటి గట్టి మీద పడి ఉన్నాడు. స్తోత్రం. పడిన వాణ్ణి యేసు చూసి దగ్గరికి వెళ్ళి, ఇదంతా మీరు వెళ్ళిందో చదువుకోండి, ముందలు అడుగుతారు, ఏంటబ్బా నీ పరిస్థితి అంటే, నన్ను దించడానికి ఎవరో లేరు, దేవదూత వస్తుంది వెళ్ళిపోతుంది, ఈలోపు ఎవరో వాళ్ళు దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు, నాకు చేయితనిచ్చేవాళ్ళు లేరు. నెంబర్ 1, నాకు చేయితనిచ్చేవాళ్ళు లేరు, ఎవరు లేరు. 2, నేను బాగుపడకుండా ఇలాగే పడున్నాను, జీవోచ్చములాగా ఉన్నాను, ఆరోగ్యం లేదు, ఆయుష్ ఉంది కానీ ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు నాదండి ఈ పరిస్థితి, నువ్వేమైనా దింపుతావా అన్నట్టుగా చూస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత నీ కోనేటితో పని లేదు, ఇక నేను అడుగు పెట్టిన తర్వాత దేవదూత్తో పని చెప్పాలి, దేవదూత్తో పని లేదు, నీవు స్వస్థపడాలనుకుంటున్నావా, అయ్యి బాబు అందుకే కదా వచ్చాను, నీ పొరుపు నువ్వే ఎత్తుకో, నీ పొరుపు ఎవరో ఎత్తుకోవడానికి కాదు, నీ పొరుపు నువ్వే ఎత్తుకున్నాడు. స్తోత్రం. ఈ మాట విన్న వెంటనే అతనిలో చైతన్యం కలిగింది, విశ్వాసం పెరిగింది, వెంటనే తన పొరుపు ఎత్తుకున్నాడు, లేవటం మొదలుపెట్టాడు, నడవటం మొదలుపెట్టాడు. ఈ రీతిగా 13-14 వచనాల్లో చూస్తే 14 వచనంలో అంటారు, నీకు మరి ఎక్కువైన కీడు కలగకుండా ఇక మీదట పాపం చేయబాక. తర్వాత అనేకులు వచ్చి వారిని అడుగుతున్నారు 15 వచనంలో, నీ వెళ్ళి నిన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పో. నువ్వేం బాగుపడ్డావో, ఎలా సరయ్యావో, ఇందా చెప్పారు కదా ప్రియ బిడ్డలు ఇద్దరు సాక్ష్యం అంటే, సాక్ష్యం చెప్పారు, వారు అనుకుంది జరిగింది కనుక, వారు కోరికలు నెరవేర్చబడినవి కనుక, ఆరోగ్యం వచ్చింది కనుక, గృహ నిర్మాణం జరిగింది కనుక, జరిగింది కనుక, జరిగింది కనుక సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం అంటే అర్థం ఏంటండి, జరిగింది కనుక చెప్పాలి గట్టిగా.
రెండోది జరుగుద్దు గనక, ఒకటి జరిగింది గనక గట్టిగా, రెండోది జరిగింది గనక జరుగుద్దు గనక సాక్ష్యం అంటే అది. నీవు పొందినటువంటి విషయాన్ని యూదులకు తెలియచేయి. ఈ రీతిగా ముఖ్యమైన మాట చూడండి, పడిన వారిని యేసు చూచెనో. స్తోత్రం. ఒకటి, పడిన వాళ్ళు రకరకాలుగా మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థల్లో పరిస్థితులను బట్టి మనం పడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాం, కొన్నిసార్లు లేవలేని పరిస్థితుల్లో ఉంటాం. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు అందరూ నీ వాళ్ళే, నువ్వు పడిన తర్వాత, ఆర్థికంగా పడిన తర్వాత, అనారోగ్యంతో పడిన తర్వాత, పరిస్థితుల ప్రభావంతో పడిన తర్వాత నిన్ను లేపిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేపినా పరిపూర్ణంగా నిన్ను నడిపించలేరు. నిన్ను చూసేవాడే నిన్ను పైకి లేపగలుగుతాడు. ఆయనే నజరేయుడైన యేసు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30-34 వచనాలు. ఒక మనుష్యుడు, మరొకడు నిర్గమాకాండం 3వ అధ్యాయం తీసుకుంచండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. తర్వాత 33వ వచనం 34, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి, సమరయుడు ఆ మార్గమున వెళ్ళుచుండెను. అతడు అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, చూసి జాలిపడి, యాజకుడు వచ్చాడు, లేవీడు వచ్చాడు, వీళ్ళు చూసి వెళ్ళటమే అంత. అయ్యో పాపం, చాలామంది చూస్తారు. హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, లేక సర్జరీ జరిగిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నీకే వచ్చిందా ఈ బాధ, ఎవరికి రాలేదే అంటే, అసలుకే ఇది అంటారు చూసారా, ఆ బాధతో వాళ్ళు బాధపడతా ఉంటే దేని మీద కారం పోసినట్టు, పుండు మీద కారం జల్లినట్టుగా, నీకే వచ్చింది ఏంటిది, వచ్చింది ఏదో వచ్చింది. అందుకని ఏమంటాడు, మీరు ఆదరణకర్తలు కాదు. ఒక స్నేహితుడు వచ్చి అంటాడు, నీ పిల్లల పాపం చేశారు అందుకే నీ కర్మ అంటాడు. మరొక స్నేహితుడు అంటాడు, నీ గుడారములో పాపము దాగి ఉంది అందుకే నీకు వచ్చింది శిక్ష అంటాడు. ఇలాగూ ముగ్గురు స్నేహితులు రాళ్ళేసారే తప్ప ఆదరించలేదు, ఆయన్ని ధైర్యపరచలేదు. వచ్చేవాళ్ళు చూసి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆదరించి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వారిలో ముఖ్యమైనది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు చూసేవాడు మాత్రమే కాదు, ఈయన చేసేవాడు. చెప్పండి అందరూ, నా యేసు రక్షకుడు చూసేవాడు మాత్రమే కాదు, ఆయన చేసేవాడు. స్వస్థపడుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీవు స్వస్థపడగోరుచున్నావా? వెంటనే అతను రిప్లై ఎట్లా ఉంది, నన్ను దింపడానికి ఎవరు లేరు, దాని మీదే మనసు పెట్టాడు. నీ పరుపు నువ్వెత్తుకో. జాలి పడ్డాడు, పడియుండుట చూశాడు. ఈ రాత్రి సమయంలో ప్రయాణికుడు పడిపోయాడు, ఇక్కడ రోగి పడిపోయాడు. రోగిని చూసిన ప్రభు మాట చేత ఆ వ్యక్తిని లేవనెత్తాడు. ప్రయాణికుడు పడిపోయాడు, యాజకుడు వచ్చాడు. యాజకుడు లేనిది రాజ్యం లేదు, లేక కార్యక్రమాలు జరగవు, అక్కడ పురోహిత కార్యక్రమాలు జరగవు. మరొకడు ఎవరు వచ్చారు, లేవి వచ్చాడు. లేవి కూడా దేవుని సందులో ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం కలిగిన వాళ్ళు, దేవుని కలిగిన వాళ్ళు. వీరిద్దరు పేరు గొప్పే కానీ వారు చోట మాత్రమే చేయలేకపోయారు. కానీ సమరయుడు వచ్చాడు. సమరయుడట నిషేధించబడిన జాతికి చెందినవాడు. ఎవరు, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనే నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావయ్యా అంటది సమరయ స్త్రీ. యూదులకు సమరయులకు సాంగత్యము పొత్తు లేదు, కంచం పొత్తు లేదు. గట్టి చెప్పాలి, కంచం పొత్తు లేదు, మీరు చెప్పలేమా, మంచం పొత్తు లేదు, కంచం లేదు, మంచం లేదు. వారి జీవితాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి సమరయుడు వచ్చి పడిన వాని మీద జాలి చూపాడు. ఈనాడు అనేక మంది రక్షకుడైన యేసుక్రీస్తుని ఒక సమరయుడిగానే చూస్తాడు. అంటరాని మతంగా, అంటరాని దేవుడుగా, అంటరాని వాడుగా అనుకుంటారు. మేము కూడా అటువంటి వాళ్ళమే, నేను కూడా అటువంటి వాడిని ఒకప్పుడు. ఆ దేవదేవుడు దర్శనమిచ్చి, ఆ దేవదేవుడు బాగు చేసిన తర్వాత, ఆ దేవదేవుడు మాట్లాడిన తర్వాత, ఈయన సజీవుడైన నమ్మకమైన దేవుడని మా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళం అండి. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం.
ఎవరో చెబితే కాదు, మా మటుకు మేము ఈయన నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడిని నమ్మిన వాళ్ళం. స్తోత్రం. నమ్మిన వారి జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. మొట్టమొదటిది పడిన వాడిని చూసి లేవనెత్తినట్టుగా సమరయుడిగా వచ్చి లేవనెత్తటం మాత్రమే కాదు, లేపటమే కాదు, అతని వాహనం మీద ఎక్కించుకున్నాడు, జాలిపడ్డాడు, నూనెయు ద్రాక్ష రసం పోసి అతని గాయాలు కట్టుకట్టాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకెళ్ళి గమ్యానికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. ఈ రాత్రి సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ బాధను చూస్తున్నాడు. వాడు పడి ఉండుట ఏ పరిస్థితిలో పడవేయబడ్డావో, ఏ పరిస్థితిలో దిగజారిపోయావో, నీ జీవితానికి మరలా మంచి రోజులు యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే రాబోతున్నాయి. ఆమే ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకనే మొట్టమొదటి వారు గుర్తుపెట్టుకున్నాం, పడిన వాడిని చూసిన దేవుడు ఈ రాత్రి ఈ స్థలంలో నిన్ను చూస్తున్నాడు. అందరూ చెప్తాం, మీ పక్క వాళ్ళు చెప్పండి, నా యేసయ్య నన్ను చూస్తున్నారు. కాదు 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 కాదు, నా యేసయ్య నన్ను చూశారు చెప్పండి అలా, నవ్వుతా చెప్పండి రా, నా యేసయ్య నన్ను చూశాడో మీరు చెప్పండి అన్న, ఇద్దరు చెప్పుకోండి, నా యేసయ్య నన్ను చూశారో, యేసయ్య నన్ను చూశాడు. మిమ్మల్ని చూశారా బిడ్డదారా, మిమ్మల్ని మీ పక్క వాళ్ళు చెప్పండి, నా యేసయ్య నన్ను చూశారో. స్తోత్రం. అదేంటండి, ఇంతమందిలో ఉంటే నేను కనపడతానేంటి, ఎక్కడో తొంగున్నాను కుందేలులాగా, ఎక్కడో ఉన్నాను సుంచులాగా, సుంచులాగా ఉన్నా కుందేలులాగా ఉన్నా పంది పిల్లలాగా ఉన్నా దేవదేవుడు నిన్ను గొర్రె పిల్లగానే చూస్తున్నాడు. స్తోత్ర. ఆయన పడి ఉండుట చూశాడు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం బ్యాంకాల దగ్గర ఒక హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. మలేరియా, టైఫాయిడ్, ఫుల్గా డయాబెటిక్ అన్నీ ఒకేసారి ఎంటర్ అయిపోయి ఆ డాక్టర్ గారే నన్ను డిశ్చార్జ్ చేయట్లా. తెల్లారితే ఆదివారం, నా మనసంతా నేను పడుకుని అక్కడ ఉన్న బెడ్ మీద నా మనసంతా మందిరంలోనే ఉంది, నేను ఆరాధనకి వెళ్ళాలండి డాక్టర్ గారు, మళ్ళీ వచ్చి మరలా జాయిన్ అవుతానండి అంట. వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతే పేషెంట్ బయటికి రావడానికి వీలు లేదు. ఆ రాత్రి అడిగాను ఆయన్ని, అడిగితే చూద్దాం సార్ చూద్దాం, రేపొద్దున పంపించేస్తానని అన్నాడు. నా కళ్ళనీళ్ళు తుడవటానికి ఈయనేం పంపించేటట్టుగా లేడు, ఆయన వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతాతో నేరం అవుద్ది అలాగున్నాను. ఏంటి పరిస్థితి, ఏది కంట్రోల్ లేదు, టైఫాయిడ్ కంట్రోల్ లేదు, మలేరియా కంట్రోల్ లేదు, షుగర్ కంట్రోల్ లేదు, అన్నీ హై లెవెల్లో ఉన్నాయి. అలాంటి వాడిని డాక్టర్ ఎందుకు పంపిస్తాడు? తెల్లవారుజామున ఒక స్వరం అండి, ఒక స్వరము నేను స్పష్టంగా విన్నాను. నేను పడుకున్నటువంటి బిడ్డ దగ్గర ఒక వెలుగు కనపడుతుంది, ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన రూపం నాకు పూర్తిగా కనపట్టల్లా. కుమారుడా ఎందుకు భయపడుతున్నావు, నీవున్నాగా నీతో, నీవున్నాగా నీతో అన్నారు. వెంటనే మెలకు వచ్చింది, కళ్ళదిరి చూస్తే ఎవరూ లేరు, నా పక్కన సోమదాస్ అనుకుంటా పడుకుని ఉన్నాడు. అప్పుడు గుర్తుందా, సోమదాస్ అనుకుంటా పడుకుని ఉన్నాడు, కింద అనుకుంటా ఉన్నాడు అక్కడ. అప్పుడు నానా నువ్వు ఏమైనా పిలిచావా అని అడిగాను. నేనేం పెరగలేదయ్యా అన్నాడు. ఎవరో వచ్చినట్టున్నారే. అప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నప్పుడు, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను నా బాధను చూశాడు, నా కష్టాన్ని చూశాడు. నీకెందుకు బాధపడతామన్నాడు. ఇక 10 గంటలకి ఇంకా పంపిస్తారని చూస్తున్నా, ల్యాబ్ వాళ్ళు వచ్చి శాంపిల్స్ తీస్తున్నారు, 6 గంటలకి తీస్తారు, 5:30 కల్లా వాళ్ళు తీసుకెళ్ళారు. 10 గంటలకు వచ్చి డాక్టర్ గారు, ఏమండి పాస్టర్ గారు కంగ్రాట్స్ అన్నారు. ఇట కంగ్రాట్స్ ఏంటి, నిన్నంతానే అట్టన్నావు, ఇప్పుడు కంగ్రాట్స్ అంటున్నారు ఏంటన్నా, అట్లా చూస్తూ ఉంటే ఇంక విచిత్రం ఏంటంటే ఆయన కూడా పేషెంటే. ఎవరు, డాక్టర్ గారు కూడా పేషెంటే. గంటకొకసారి ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి తినేసి తాగేసి వస్తాడు, ఆయన పేషెంటే. ఆయనకి 400 తగ్గుతాం, ఆయనకి ఎప్పుడు 400. దేవుని దయవల్లో నాకు ఉంది కానీ ఆ టైంలో అది చూసి కంగ్రాట్స్ అంటున్నాడు. నేను దేనికండి కంగ్రాట్స్ అన్నా, షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయినాయి, టైఫాయిడ్ కంట్రోల్ అయిపోయింది, మలేరియా కంట్రోల్ అయిపోయింది, మీ బైబిల్ అంటారా మెరక్కలని
ఏదో మెరకలు జరిగిందంటే మెరకలు జరిగిందన్నాడు. నేను నా దేవుడు నన్ను దర్శించాడు, నేను పడి ఉండుట ఆయన చూశాడో. అందరూ చప్పట్లు పెట్టి దేవుని కనపడతాం. కష్ట నష్టాల్లో పడి ఉన్నావా? ఈ రాత్రి ప్రభువు దృష్టి నీ మీదకు రాబోతుంది. ఇప్పుడైనా నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నోరు తెరిచి ఆ స్వామి నామాన్ని గనక మీరు స్మరిస్తే ఆ ప్రభువు నిన్ను దాటిపోవడు. ఆయన యాజకుడు లాంటివాడు కాదు, లేవీ లాంటివాడు కాదు, మరి ఆయన సమరయుడు లాంటి వాడు. ఇక రెండో మాట చూద్దాం. నిర్గమాకాండం 3:7 మరొకరు ఆదికాండం 29:9 తీసుకుంటుంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారు. ఐగుప్తులో నున్న మరలచనయ్యా, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఏం చూశాను? బాధను చూసే దేవుడు ఒకటి పడి ఉన్న వాడిని చూశాడు. ఇక పడితే ఏమైందని అనుకోలేదు. నువ్వు పడి ఉండటం దేవునికి ఇష్టం లేదు. మన పిల్లలకి ఏదన్నా బాగోక మంచం మీద పడి ఉంటే ఎంత బాధపడతాం. మనం తినలేము తాగలేము, వాళ్ళు ఎంక చూస్తాం, మనం ఏడుస్తూనే ఉంటాం. అయ్యో గిలక్కాయలాగా ఆడుకునేవాడే, ఇట్లయిపోయాడే, ఇట్లా అయిపోయిందని బాధపడతాం కదా. సృష్టికర్తన దేవుడు కూడా నీ మీద అంతకంటే ప్రేమ కలిగి ఉన్నాడు. స్తోత్రం. సర్వమానవులు ప్రతి ఒక్కరూ కూడా సంతోష ఆనందాలతో మన బిడ్డ పాపలతో కుటుంబాలతో ఆనందంగా గడపాలన్నది ఆ మహాదేవుని యొక్క అభిష్టమై ఉంది. ఇక రెండోది మనం చూస్తే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను గట్టిగా చెప్పాలి. నేను నిశ్చయముగా చూచి తిని. నిశ్చయముగా అంటే డౌట్ లేకుండా, డౌట్ లేకుండా, ఏ రకమైన సందేహం లేకుండా నేను వాళ్ళ బాధను చూశాను. ఏమిటండి వీళ్ళ బాధ అంటే, 430 సంవత్సరాలు పరాయి పరిపాలనలో ఉన్నారు. మన బ్రిటిష్ వాళ్ళు దరిదాపుగా 400 సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలన చేస్తుంటారు. ఆ రోజుల్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటో మన పూర్వీకుల దగ్గర నుంచి కొన్ని మనం నేర్చుకున్నాం. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. 15వ తారీఖు వచ్చిన తర్వాత స్వతంత్రం అనేది బిగినయింది. 26వ తారీఖు వచ్చిన తర్వాత భారతదేశం రిపబ్లిక్గా ప్రకటించుకుంది. అంటే స్వయం ప్రతిపత్తి మనకు వచ్చింది. ఇప్పుడు మన పరిపాలన మనమే చేసుకుంటాం, మన నాయకులను మనమే ఎన్నుకుంటాం. ఇప్పుడు ప్రజా పరిపాలన వచ్చింది. ఇప్పుడు అలాగూ 430 సంవత్సరాలు దరిదాపు పనిచేసేది ఏం ఎక్కువ, ఇచ్చే జీతం ఏం, తీసుకునే జీతం ఏం తక్కువ. పని వెట్టి చాకరి చేపించారు. వీళ్ళతో రామ్సేస్ పుత్తూమ్ అనే పట్టణాలు కట్టించారు. ఇళ్ళు కాదండి, వాడలు కాదండి, వాడకట్టు కాదు, పట్టణాలు కట్టించారు. ఇటుకలు తీయటం వీళ్ళే, మట్టి తొక్కటం వీళ్ళే, దానికి గడ్డి సమకూర్చుకోవటం వీళ్ళే, గ్రాసు సమకూర్చుకోవటం వీళ్ళే, కాల్చటం వీళ్ళే, అన్నీ వీళ్ళే చేశారు. బాధలు బాధలు, కష్టాలు ఎక్కువైపోయి పెట్టే బాధలు తట్టుకోలేక, ఆ బాధలు భరించలేక దేవునికి మొరపెట్టారు. స్తోత్రం. ప్రభువా, మా బాధల నుండి మమ్మల్ని విడిపించు స్వామి. ఫరో మా మాట వింటలేదు, అధికారులు మమ్మల్ని లెక్క చేయటం లేదు, వెటి చాకరి ఎక్కువైంది, హింసలు ఎక్కువైనాయి, మేము తట్టుకోలేకపోతున్నాం. తట్టుకోలేనటువంటి ప్రజలు మా కుమ్ముడుగా సూసైడ్ చేసుకోవటానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలా. ఎందుకనంటే నా దేవుడు గొప్పవాడు. అందరూ చెప్పండి, నా బాధలు నన్ను ఏమీ చేయలేవు. అందరూ చెప్పాలి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, నా దేవుడు గొప్పవాడు, నా బాధలు నన్ను ఏమీ చేయలేవు. నా బాధలను విడిపించే దేవుడు నాకున్నాడు. అదే నమ్మకం ఆనాడు మన ప్రజలు, మన పూర్వీకులు కలిగి ఉన్నారు. ఈ రోజున మీరందరూ, మనమందరం వినుచున్న వారందరూ కూడా ఇదే నమ్మకం కలిగి ఉండండి. మీ నమ్మకం ఎప్పుడూ కూడా ఒమ్ము కాదు. మీ నమ్మకం తప్పక ఫలిస్తుంది. మీకు సమీపంలో ప్రార్థనా మందిరం ఉంది, దానిలోనికి రండి. మీ కొరకు దైవజనులు ప్రార్థిస్తారు, సంఘస్థులు ప్రార్థిస్తారు, దేవుని కార్యాలు మీరు పొందుకుంటారు. మీరు పనికి వెళ్ళేటప్పుడు, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు, కానూరులో రోడ్డు పక్కనే ఉంది మందిరం, అక్కడ మెయిన్ మందిరం. అనేకులు, వాళ్ళు హిందువులా ముస్లింసా క్రిస్టియన్స్ అని కాదు, అనేక మంది మందిరం దగ్గరకు వచ్చి వారి వాహనాలు స్లో చేసి, లేదంటే కొందరు దిగి
ఆ గేటు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తారు, ఏదో అనుకుంటారు, ఇది వెళ్తున్నా దేవుడా చేసి పెట్టమంటారు. అలాగూ చాలామంది వారు అనుకుని జరిగినట్టుగా తర్వాత నన్ను కలిసి వారు చెప్పుకున్నారు, వారు మొక్కుబళ్ళు తీసుకున్నారు వచ్చి. ఇక్కడ కూడా అంతకంటే గొప్ప కార్యాలు జరుగుతాయనే నా నమ్మకం జరుగుతున్నాయి కూడాను. స్తోత్రం. నీ బాధలు ఏదైతే ఉన్నాయో, మీ కష్టం ఏదైతే ఉందో దేవునికి మొరపెట్టండి, అనగా ప్రార్థించండి. వెంటనే దేవుడు ప్రత్యక్షమై అన్ని లక్షల మంది ప్రజలు బాధపడుతూ ఉంటే ఆ బాధల కొరకు ఏదో అవ్వాలనుకోలేదు, కానీ ఆ బాధలను బట్టి కన్నీటితో ప్రార్థన చేశారట. నిశ్చయముగా నా ప్రజల బాధను నీ కన్నీరు నీ ఆక్రందన నీ ప్రార్థన బట్టి పరలోక దేవుడు భూలోకంలో నిన్ను చూస్తాడో. స్తోత్రం. కూతురు బాగలేదంటే తల్లిదండ్రులు కన్నీరు గారుస్తారు, చేయగలిగేది చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. కానీ ప్రభువు నమ్మినటువంటి వారు, విశ్వసించిన వారు బాధలో ఉన్నారంటే, నీ బాధలను బట్టి నువ్వు భగవంతుడికి వేడుకుంటే, ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. నా ప్రజల బాధను నేను చూశాను. చూసి మెదలకుండా వెళ్ళిపోయాడంటే కాదండి, ఒక వ్యక్తిని వాళ్ళ కొరకు ఒక విమోచకుడుగా ఒక రక్షకుడుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. వీళ్ళు ఎప్పుడైతే బాధలో ఉన్నారో, వీళ్ళు ఎప్పుడైతే కష్టంలో ఉన్నారో, వెంటనే ఒక వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆయన పేరే మోషే. స్తోత్రం. ఆయన గొర్రెలు మేపుకుండా తిరుగుతున్నాడు మిద్యాన అరణ్యంలో. అక్కడికి వెళ్ళాడు, వెంటనే ఒక పొదలో నుంచి అగ్ని వస్తుంది, పైకి మండుతుంది. ఆ తర్వాత ఏంటో అని చూస్తే, నీవు నిలబడ్డ స్థలమో పరిశుద్ధ స్థలమో నీ కాళ్ళ చెప్పులు వదిలిపెట్టి అక్కడ అన్నారు. ఇక రెండోసారి ప్రత్యక్షమై మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రజలను నడిపించడానికి విడిపిస్తాను నేను దిగొచ్చాను, కాబట్టి ఈ ప్రజలు నడిపించు అని ఈ ప్రజల భారాన్ని ఈ మోషే భుజస్కంధాల మీద దేవుడు పెట్టి, ఈ మోషేకి తన అన్నయ్యన అహరోన్ని తోడించి ఈ జోడెడ్ల బండిలాగా ఈ లక్షల మంది ప్రజలను తీసుకెళ్ళాడు బయటికి. బానిసత్వంలోంచి విడుదల కలిగింది, కనాను దేశంలో ప్రవేశించారు. అదే ఈనాడు ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం. గొప్ప టెక్నాలజీ అక్కడ పుట్టింది, గొప్ప యుద్ధ ఆయుధాలు అక్కడ పుట్టినాయి, గొప్ప అభివృద్ధి అక్కడ పుట్టింది. అలా మాత్రమే కాదు, వ్యవసాయ నూతన టెక్నాలజీ కూడా వారున్న దగ్గరే పుట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా చూస్తే చోట్టాకు నీరు కనపడదు, కానీ ఇటు చూసినా పంట భూములు కనపడతాయి. ఏంటి విచిత్రం ఏంటంటే, టెక్నాలజీ బ్లస్ చేసినటువంటి స్థలం అది, అంటే దేవుడు దీవించినటువంటి స్థలం, దేవుడు నడిపించిన ప్రజలు అక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బాధను దేవుడు చూస్తున్నాడు, పడి ఉన్న వాడిని చూస్తున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోడు, తప్పక నిన్ను లేపుతాడు. రెండవది, ఏ బాధ నిన్ను కృంగదీస్తుంది? కొన్ని బాధలు కొందరితో చెప్పుకోలేరు. భార్య కూడా భర్తకు చెప్పుకోలేని బాధలు, భర్త కూడా భార్యకు చెప్పుకోలేని బాధలు. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఈనాడు పేపర్ చదివిన వాళ్ళు తెలుసుద్ది, నానా అమ్మ ఈరోజు ఆఖరి అవుద్దేమో నాకు, నా పని ఏం బాగలేదు అన్నాడట. ఈయన ఇట్టాగంటాడు, ఎప్పుడు ఇట్లాగ వాగుతాడు అనుకుంది అమ్మ. దూరంగా వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయి మన ఏరియాల్లోనే పెట్రోల్ బొంకి వెళ్ళాడు, ఎవరితో బండి తీసుకున్నాడు, లుక్కెళ్ళి పెట్రోల్ తీసుకున్నాడు సీసాలో, ఊరు బయటికి వెళ్ళిపోయాడు, మీద పోసుకున్నాడు, కాల్చి చచ్చిపోయాడు. దాంట్లో మెసేజ్లు పెట్టాడు, దానిలో అది అంటారు దగ్గర తీసి దాన్ని ఏమంటారు ఫోన్, సెల్ఫీ తీసుకున్నాడు, అటు పెట్టి దాన్ని రిలీజ్ చేశాడు, అయిపోయాడు. ఎందుకు జరిగింది ఇది? వాడు స్నేహితుడు అన్నాడట, పరీక్షల్లో తప్పాడని సబ్జెక్టులు పోయినన్ని డిసప్పాయింట్ అయ్యాడు, అదే ఆందోళనతో ఇక నేను బతకటం వేస్ట్ అనుకుని చచ్చిపోయాడు అన్నారట. బాధలండి, బాధల్ని తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక కొంతమంది యువతరం, కొంతమంది స్త్రీలు వివాహితులు, అలాగే వివాహం కాని వాళ్ళు, వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు, ఉద్యోగాలు పోయిన వాళ్ళు, మరి ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నానేటువంటి బాధతో జీవితాలు ముగించేటువంటి వాళ్ళు అనేకులు ఉన్న సమాజంలో మనం ఉన్నాం, వారిలో నీవు కూడా ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాత్రి ఈ సభాముఖంగా దేవదేవుడు మాట్లాడుతున్న మాట, ఆనాడు బాధలు చూసిన దేవుడు ఈనాడు నీ బాధలు నీ గుండెల్లోకి తొంగి చూస్తున్నాడు. ఆమేన్. తప్పక ఈ కన్నీరు తుడవబడే రోజు రాబోతుంది. ఏం చేస్తాడో మనకు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఇస్తరి గ్రంథంలో ఒక మాట ఉంది, చాలా బాధలో ఉన్నాడు ముద్దుకై, ఇస్తరి దగ్గరికి వచ్చాడు,
కూతురే కదా, ఇదిగోనమ్మా ఆధారాలు 14 నెలల ఫలాను రోజున అందరిని చంపేయాలని ఈ హామాన్ అనేవాడు పేపర్ తీసుకెళ్తే రాజుగారు ఆమోదం ముద్రేశాడు. నీ ఇంటి వాళ్ళు నీ వాళ్ళంతా చచ్చిపోతున్నారమ్మా, ఏంటి పరిస్థితి అంటే ఆమెమంట తెలుసా, నానా చిన్నానా ఇప్పటికి 30 రోజులైంది మా ఆయన ముఖం చూసి చెప్పండి. ఏ భార్య అయినా 30 రోజులు ముఖం చూడకుండా ఉంటారు ఊళ్ళో ఉన్నప్పుడు తల్లి? ఆయన ఆ ఇంట్లో ఉండే ఈ ఇంట్లో ఉండే. ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే భార్య కూడా రాజుగారు తన చేతి దండము చూపించకపోతే భార్య సైతం కూడా భర్త ముఖం చూడటానికి వీళ్ళేది. అందుకనే 1000 మందిని మెయింటైన్ చేశాడు మహానుభావుడు. ఎవరో ఎవరో ఉన్నాడు, 1000 మందిని మెయింటైన్ చేశాడంటే అది అలాగనమాట. రాజు తన దండము చూపించిందే వెళితే మరణశాస్త్రం కదా, నాకు వెళ్ళటానికి అవకాశం లేదు అంది గారు. అప్పుడు మొద్దుకై ఒక పదం ఉపయోగించాడు, ఈ సమయమందు నీవు మౌనంగా ఉంటే, ఈ సమయమందు నువ్వేం మాట్లాడకుండా ఏమి సహాయం చేయకుండా ఉంటే యూదులకు సహాయమునో విడుదలయో మరి ఒక దిక్కో. స్తోత్రం చెప్పండి, నీకు మరి ఒక దిక్కుందే. పక్కవాళ్ళు చెబుదాం, మీకు మరి ఒక దిక్కుందే. ఈడ్స్ కొట్టానంటే నీ దిక్కును కాడు చెప్పుకో అంటాడు ఎవరో. అప్పుడు ఏమన్నా తెలుసా, నీకు తెలియని దిక్కు నీకు లేని దిక్కు నాకుందని చెప్పండి. అందరు చెప్పండి, నీకు తెలియని దిక్కు నీకు తెలియని దిక్కు, నీకు తెలియని దిక్కు నీకు లేని దిక్కు నాకుంది. ప్రపంచానికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, అంతే కదా, 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులో ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉంది. గట్టిగా చెప్పండి, బహుశా ఇదేది దిక్కు చెప్పరేమా? ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉంది. ఇక నా వెనక వాళ్ళు చూస్తే తూర్పు దిక్కు, ఇక్కడ నుంచి జ్ఞాన ప్రసన్నత కలుగుతుంది. ఏ దిక్కుది? జ్ఞాన ప్రసన్నత కలుగుతుంది. ఇక చూస్తే ఇటు వెళ్ళామనుకోండి, ఇక్కడ యాజక ధర్మాలు జరుగుతున్నాయి. దక్షిణ పక్కన దక్షిణపు దేశమున ధనవంతులు ఉన్నారు. ఇక్కడ శాభాదేశం ఎక్కడుంది? దక్షిణ దేశమున శాభాదేశం ఉంది, ధనవంతులు అక్కడ ఉన్నారు. అంటే బంగారు గనులు కానివ్వండి, బంగారు కొండలు కానీ ఇటు ఉన్నాయి. అందుకనే మన వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇటు పక్కనే పంపేస్తారు ఈశాన్యం. ఈశాన్యం ఈశాన్యం ఇటు చూస్తేనేమో ఇక్కడ పొయ్యిల్లు పెడతారు. ఆగ్నేయం చెప్పిన ఆయన కరెక్టే చెప్పానా, ఆగ్నేయం అక్కడ అగ్ని పెడతారు, ఇలా పెడతారు. ఇవన్నీ ఇది ఎందుకురా బాబు అంటే ఈ 4 దిక్కులు కూడా కవరప్ అవ్వాలి. ఏ దిక్కు తీసివేసింది కాదు, ఈ 4 దిక్కుల కంటే ప్రత్యేకమైన దిక్కు. ఏ గ్రంథంలో రాయబడింది ఎక్కడా కూడా లిఖితం కాని దిక్కు ఒకటి ఉంది, ఆయనే దేవుడే నీకు దిక్కు. స్తోత్రం. ఎవరికి దిక్కండి? దిక్కు లేని వారికట ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కు నుండి నీకు సహాయం రాకపోయినా నీకు సహాయం వచ్చే ఒక దిక్కుందే. ఆ దిక్కును ఎవ్వరూ ఆపలేరు. ఆ దిక్కును మూసివేయటం ఎవరి తరం కాదు, అది జీవం గల దేవుని చేతిలో ఉంది. స్తోత్రం. ఆ దిక్కు నుండే ఒకసారి ఇట్రా అన్నాడు ఒక దూత, దేవదూత అక్కడికి వస్తే వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్తున్నారు కానీ ఒకసారి వీళ్ళు పంచుడు అన్నారు. అంతే, ఒక్క దేవదూత వచ్చి 184,000 మందిని ఒక్క దెబ్బతో భూమట్టం చేసి పారేసింది. ఇటు చూసినా శివాలయం, ఇటు చూసినా మొండేలే కనపడుతున్నాయి. ఎవరు వచ్చారా? విత్ఇన్ సెకండ్స్లో జరిగింది. ఏం జరిగింది? నీ దిక్కయ్యున్న దేవుడు నీ కొరకు దూతను పంపిస్తాడో. స్తోత్రం. ఒక రైతట బెండ తోట వేశాడు, చాలా బాగుంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఏసు రక్తం ఇస్తే ఏసు రక్తాన్ని ఏంటి కొబ్బరి నూనె స్ప్రే చేశారు. ఇక దాని అభివృద్ధిని దాని ఎదుగుదల ఆగలేదండి, ఏ పురుగు దానిలోకి రాలా. పక్కన పొలం ఆయన చూస్తేనే ఇసురోం అంటా ఉంది, వండున పోదున అన్నట్టుకు ఇసురోం అంటా ఉంది. నీళ్లు పెట్టాడు, ఏయో ఎరువులేసాడు, అయినా సరే పైకి రాటల్లా. ఆయనకి అసూయ కలిగింది, ఏంటి నా పొలం ఏంటి ఇట్ట ఉంటావేంటి, ఈయన పొలం ఇంత పచ్చగా ఉంటావేంటి, అబ్బే కుదరదు అనుకుని దానిలో గురికిలు చల్లాడంట. ఏం చల్లాడు? ఏమవుద్ది? గట్టిగా చెప్పండి, పవర్ఫుల్ గురికిలు తెచ్చి దామే చల్లాడు.
మూడో రోజున తల్ల పక్క పడేసింది. ఎవరో బెండతోట పక్కన పడేసింది. ఇంకేదో కట్టాడు దాని మీద మొత్తానికి పడేసింది. ఈ మూడో రోజున ఎప్పుడో అసలైన అక్కడికి వెళ్ళాడు. ఆ పొలం చూడంగానే గుండిట పట్టుకున్నాడు. ఇదేదో జరిగింది బైబిల్లో ఉందండి. ఆ వ్యవసాయకుడు నిద్రపోతున్నప్పుడట శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు చల్లిపోయాడు. మొత్తానికి ఇది శత్రువు చేసిన పని అనుకుని అదరా బెదరా అయ్యగా దగ్గర పరిగెత్తాడు. అయ్యా ఒకసారి మీరు అర్జెంటుగా రావాలి. పాస్టర్ గారు కూడా చాలా దడదడగా ఎవరేమి అయ్యారో ఏంటి చెప్పన్నాడు. ఎవరు ఏమోలేదయ్యా, శత్రువు వచ్చాడో. ఎవరు వచ్చారు? శత్రువు వచ్చాడు. అంటే శత్రువు అంటే ఎవరు? దొంగ వచ్చాడు అంటారు కదా. దొంగ వస్తే కర్ర కత్తి పట్టుకు, లేదా హల్లో అని పోలీస్ స్టేషన్ ఫియాదివు అని అంటారు కదా. శత్రువు ఏంటయ్యా, పరిగెత్తు రావటం ఏంటయ్యా, నేను రావటం ఏంటయ్యా అంటే, కాదు నాన్నగారు మీరు వస్తేనే ఆ శత్రువు పారిపోతాడు, రావాల్సిందే అన్నాడు. అదర బెదరా ఆ పొలం దగ్గరికి మరల ఈ దైవజనుడు వెళ్ళారు. ఏంటయ్యా అంటే, చూడండి అయ్యా, తల పక్క పడేసిందయ్యా, ఇంకా బతకదయ్యా ఈ చేను. అలాగా దైవజనుడు చేను మధ్యకి వెళ్ళి రెండు చేతులు పైకెత్తి యేసు నామములో మరలా ఈ పొలము పైకి లేచునుగాక. స్తోత్ర, యేసు నామములో శత్రు కార్యములు ధ్వంసం అయిపోవునుగాక. మళ్ళా మూడు రోజుల తర్వాత తల పైకెత్తింది బెండ తోట. స్తోత్ర, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడండి. వారి బాధలో నేను చూశాను, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. నీ దిక్కు నాలుగు దిక్కులు కాదు, నీకు ప్రత్యేకమైన ఐదో దిక్కు ఉందే. నీ దేవుడే నీకు దిక్కు. స్తోత్ర, అలాగూ దేవదేవుడు తన ప్రజలను విడిపించి నడిపించి కనాను దేశం వరకు పాలస్తీనా భూభాగానికి వారిని తీసుకెళ్ళాడు. అలాగూ ప్రియులారా, నా పని అయిపోయిందని అనుకోబక్కండి. నీ బాధలు దేవునికి చెప్పండి. ఈ బాధలు దేవునికి విన్నపం చేయండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. తప్పకుండా నీకు మేలు జరుగుద్ది. ఇక మూడో చదువుతాం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. మరొకళ్ళు కీర్తనల గ్రంథం 33వ కీర్తన తీసుకుంచండి. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమేన్. ఒకటి, ఎవరిని చూశారు? పడిన వాడిని చూశాడు. రెండు, బాధను చూశాడు. చెప్పను గట్టిగా, వారి బాధలను నేను చూశాను. బాధలు ఎవరు చూసినా విడిపించలేరు. నాలుగు దిక్కులు మొయ్యబడిన ఐదో దిక్కు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం. ఆ కాలం మందు మోషే పుట్టినని రాయబడింది అపొస్తల కార్యంలో. వారిని విడిపించడానికి అమ్రాము ఏకే బీదులను దర్శించి దేవుడు మోషేని ఇచ్చాడు వారి కుటుంబానికి. దేవునికి స్తోత్రం. అలాగూ ఇక మూడో చూస్తే ద్వేషించబడటం. కొందరు జన్మతః వాళ్ళు పోయేదాకా కొందరు బ్రతుకుల్లో మరి ఏమిటో తెలియదు కానీ ఎవరితో మెప్పు పొందలేరు. ఎవరితో మెప్పు పొందలేరు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లండి. పెద్దమ్మాయి కాస్త తెలివి తక్కువగా ఉంటుంది. చిన్నమ్మాయి తప్పు చేస్తుంది కానీ అన్నీ తప్పించుకొని ఈ పెద్దమ్మాయి మీద నెట్టేస్తుంది. మీరు నెట్టేస్తున్నారా? పెద్దమ్మాయి మీదగా నెట్టేస్తుంది. చిన్నోళ్ళు సహజంగా కొంచెం తెలివి గలవాళ్ళే ఉంటారు. నిజమే చెప్పానా? చిన్నోళ్ళు కాస్త తెలివి గలవాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు కాస్త పిచ్చోళ్ళుగా ఉంటారు. చాలా చోట్ల అది జరిగేది. అయ్యో మా తమ్ముడే, అయ్యో మా చెల్లె అంటారు, అంతేనాయ్యా అని అంటారు. కానీ చిన్నోళ్ళు మాత్రం తన దారే చూసుకుంటారు, కానీ పెద్దోళ్ళ దారి చూడరు. మీరేమనుకోబాకండి, ఇది నిజమే. ఇలాగూ ఇప్పుడు ఆ అక్క మీదే పెట్టేది. ఏమా అంట్లు తోమన్నాగా, నేను తోవేనమ్మా, మరలా అక్క పాడు చేసిందని తోని మళ్ళీ పాడు చేస్తారా? ఇలాగూ ఈ రీతిగా అనేది. ఇక రోజు ఈ అమ్మాయిని తిట్టడమే, తల్లిదండ్రులు ఆ పిల్లని తిట్టడమే. ఈ పిల్ల ఏం అనలేక ఏడవటమే పని. ఇక పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత భర్త కూడా అలాంటి వాడు వచ్చాడు. భర్త కూడా ప్రతిదానికి ఇదంటారా, చిల్లి కజ్జాలు గిల్లి కజ్జాలు అంటారే, పద్దాక ఆమె తిట్టడమే. ఒకరోజున ఎవరో ఇలాంటి మంచోళ్ళు, ఎందుకమ్మా ఎప్పుడు చూసినా సరే నీ కళ్ళుని వాసి ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, నీ ముఖం అంతా ఏదో రకంగా ఉంది, ఏంటమ్మా అంటే, ఏమి చెప్పుకోలేక బాధలు చెప్పుకోవడానికి లేకపోయినా చెప్పుకునే వినేవాళ్ళు లేకపోయినా ఆ బాధ భరించలేరండి. నీ బాధను చెప్పుకోవడానికైనా ఒక మనిషి కావాలి.
అందుకనే తోడు అంటారు. తోడు ఆ తోడు సరిగ్గా అయితే కరెక్ట్ అయిందైతే నీ బాధను అర్థం చేసుకుంటారు. అదే తోడు సరైంది కాకపోతే నేను అపార్థం చేసుకుంటారు, దాన్నే ద్వేషించటం అంటారు. ఎందుకమ్మా ఇలా ఉన్నావు, మాతో పాటు ప్రార్థనకు రా, నీ సమస్యలన్నిటికీ దేవుడే పరిష్కారం చూపిస్తాడన్నారు. ఒక 2 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత, ప్రభువా చిన్నప్పుడు నా పుట్టింట్లో నేను ద్వేషించబడ్డాను, పెళ్ళైన తర్వాత అత్తమామలతో భర్తతో పిల్లలతో కూడా ద్వేషించబడతానన్నా, మంచి అనేటువంటి పదము ఇప్పటి వరకు కూడా నాకు రాలేదు, నన్ను ఎవ్వరూ గణపరచలేదు తిట్టడం తప్పితే, నా బతుకేంటయ్యా? ఒక మాట వినపడుతుందట, నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవుతుంది, మూలక తలరాయి అవుతుంది అన్నారట. కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఎలాగో మార్పు వచ్చిందో కానీ దేవుని దయవల్లా భర్త వచ్చి, బైబిల్లో కూడా ఒక ఆముందండి, అవునంటాడు భర్త, చాలామంది ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ కుమార్తెలు నీవు వారందరికీంటే మించిన దానవు అంటాడు భర్త. సామెతలు 31వ అధ్యాయంలో అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును, గట్టిగా ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ప్రభువా నేనేమీ కోరుకోవట్లేదు ఏసయ్యా, చిన్నప్పటి నుంచి నేను తిట్లు తింటానే ఉన్నా, ఎవరితో మంచి అనిపించుకోలేదు చేసి కూడా, నా బతుకేంటయ్యా? ఆమె జీవితంలో మార్పు వచ్చేసింది, భర్త ప్రేమించటం మొదలుపెట్టాడు, పిల్లల తల్లిని గణపరచడం మొదలుపెట్టారు. ఇక అంతేనండి, ఎవరిందనుకుంటే నాకెందుకు, నా దేవుడు నన్ను చూశాడు. నేను ద్వేషించబడుట ఈ రాత్రి సమయంలో పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా, పెద్దలారా, యవనస్తులారా, ఎవరితో నువ్వు ద్వేషించబడుతున్నావు, ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావు? ఒకానొక రోజుంది, దేవుడు నీ తలను పైకెత్తి రోజు రాబోతుంది. సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవమునుందగా, సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవమునుందగా, లేవమా లేచి రావమా, లేవమా లేచి రావమా, లేవమా లేచి రావమా, నీ ప్రియుని నీడలో రావమా నడిచి రావమా, తన అడుగు జాడలు. నీకు విడుదల సమీపించింది. ఈ రాత్రి వచ్చినటువంటి మీలో కొందరు ప్రార్థనకు రాకుండా ఇంట్లో పడుకున్నారు. ఆత్మదేవుడు చెప్తున్నారు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని లేపి బలవంతంగా పంపించారు ఇక్కడికి, చెయ్యి ఎత్తమని చెప్పనులే కానీ మీలో చాలామంది బలవంతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు కానూరు మందిరం దాకొచ్చి వాహనం వెంక చూశారు, అక్కడ ఏ వాహనం కనపడిపోతే ఈ కాళ్ళకి ఎక్కడ తిప్పలు పెడతామని ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు. దేవుడు మిమ్మల్ని రప్పించాడు ఇక్కడికి, దేవునికి స్తోత్రం. నేను ఇక్కడే ఉన్నాను కానీ అక్కడ ఏం జరుగుతుందో పసిగడతానే ఉన్నాను, ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తూనే ఉన్నాను, మన పిల్లలు వస్తూనే ఉన్నారు, తీసుకొస్తూనే ఉన్నారు. 2 లారీలు నిన్న వచ్చినాయి, బయట ఉండిపోయినాయి, అవి రావటం కుదరలేదు. ఇలాగ ఏదో ఒకటి వంక మనసుంటేనట మార్గం ఉంటుంది. ఆ మనసు అనేది లేకపోతే మార్గాలన్నీ మూయబడతాయి. నువ్వు రావాలనుకోలేదు, వచ్చేంతవరకు టైం అయ్యేంతవరకు బాగానే ఉంది, ప్రార్థన మీటింగ్ టైం అయ్యేసరికి మీ శరీరంలో బాగలేదు, దాన్ని బట్టి మీరు ఆగిపోవాలనుకున్నారు చాలామంది రాత్రి. కానీ దేవుని ఆత్మ మిమ్మల్ని నెట్టుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, నీకు విడుదల రాబోతుంది. మరలా మీటింగ్ అను పెడితే, మరలా వచ్చే సంవత్సరం నాడు మీటింగ్ జరిగితే ఆ రోజున మీరు అనేక మంది సాక్ష్యాలు చెప్తారు. మీ మనసులో అనుకోండి, మీరు మొక్కుబడి చేసుకోండి, నిశ్చయముగా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. ద్వేషించబడిన లేయా అని చూసిన దేవుడు ఈ రాత్రి తన దృష్టిని నా మీద మలిచాడు. ఇక 4 చూద్దాం, త్వర త్వరగా వెళదాం. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన మనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. 33:12 చదువు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, దేవుడు కాగల జనులు ధన్యులు,
ఆయన తమకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. 14వ కీర్తన 2వ వచనం కూడా వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. పడిన వారిని చూడటమే కాదండి, తర్వాత బాధలు పడేవారిని చూడటమే కాదు, ద్వేషించబడిన వారిని చూడటమే కాదు, ఆయన కన్ను అందరినీ చూస్తుంది. స్తోత్రం. వర్ణ భేదము లేదు, భాష భేదము లేదు, దేశ భేదము లేదు, రంగు భేదము లేదు, హెచ్చు తగ్గులు లేవు. యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని, ఆయన తన సూర్యుని నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఒకే రీతిగా సూర్యోదయాన్ని కలిగిస్తున్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ఆ మహాదేవునికి ఎప్పుడో చెప్పాం, ఇక్కడ సంఘ బిడ్డలందరూ ఇంతకిన్నాం కదా, ఈ మీటింగ్ల కొరకు ప్రతిరోజు ఇక్కడ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. అందరి ప్రార్థన ఆలకించిన దేవుడు, అందరి ఆక్రందన ఆలకించిన దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారికి అనిపించిందట, ఇంత స్థలం మన మందిరానికి ఉండాలి అనిపించిందట. స్తోత్రం. ఎంత స్థలం? ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, అక్కడ ఇల్లిరికైంది. ఇక్కడ కూడా మొన్న ఆదివారం వచ్చేసరికి మందిరం ఇరికై మెట్ల మీద కూర్చున్నారు బయట, ఇరికైంది. విశాలమైన ప్రాంగణం కావాలి, దేవదేవుడు ఇచ్చునుగాక. గడి చెప్పరే, ఇచ్చునుగాక. ఎందుకనండి, ఆయన చూస్తున్నాడు, నీ ఇరుకును చూస్తున్నాడు, విశాలతను కన్ఫర్మ్ చేస్తాడు. నీ బాధను చూస్తున్నాడు, నీకు విడుదల ఇచ్చేస్తాడు. నువ్వు ద్వేషించబడటం చూస్తున్నాడు, నీ తల పైకెత్తుతాడు. నువ్వు పడిపోవటం చూశాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. తప్పకుండా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి అని అంటే, నీ అడుగుపెట్టి ప్రార్థనా మందిరంలోనికి వచ్చి నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. 482వ కీర్తనలో ఉంది, దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు. మరొక్క మాట చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9, తర్వాత 34వ కీర్తన 5వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. యథార్థ హృదయం ఎందుకు చూస్తున్నాడు దేవుడు? యథార్థ హృదయం, భూలోకములో ఉన్న ప్రజలందరి మీద ఆయన కను దృష్టి పడింది. ఆయన అందరిని చూస్తున్నాడు. పడి ఉన్న వాళ్ళనే కాదు, బాధలు పడుతున్న వాళ్ళనే కాదు, ద్వేషించబడిన వారినే కాదు, అందరినీ ఆయన తన కను దృష్టితో చూస్తున్నాడు. అందుకే చాలామంది అంటారు, ఈ సంవత్సరం దేవుడు నన్ను చల్లగా గట్టిగా చల్లగా చూస్తే అని అంటారు. ఒకసారి ఒక ఆయన తన ఇద్దరు కొడుకులు నా దగ్గర తీసుకొచ్చాడు. అయ్యా, ఈ పిల్లలిద్దరు బాగా చదువుకోవాలని దేవుని కన్ను వీళ్ళ మీదకు రావాలని ప్రార్థన చేయండి అన్నారు. ప్రభువా, మీ కను దృష్టి వీళ్ళ మీదకు రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు, కాబట్టి నీ కను దృష్టి వీళ్ళ మీదకు రావాల్సిందేనయ్యా, ఈ పిల్లలు గొప్పవాళ్ళ వాళ్ళే, యేసు నామములో ఆమేన్ అన్నా. ఇద్దరు ఇంజనీర్లు అయిపోయారు. ఏం చెప్పరేంట అప్పుడు? ఇద్దరు ఇంజనీర్లు అయిపోయారు. క్యాంపస్ సెలక్షన్లో ఒక అబ్బాయికి జాబ్ వచ్చేసింది, ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాడు. చిన్న అబ్బాయిని మన శనివారం కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి 70 కిలోమీటర్ల పైన ఉంది వాళ్ళ ఊరు. అక్కడ నుంచి హుటాహుటిగా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అయ్యా, ఎన్నో బాధల్లో బయటపడ్డాం, మమ్మల్ని దీవించండి, ఈ బిడ్డకి ఇది కావాలంటే ప్రభువాకి సహాయం చేయను ఆయన అంతే. రెండో వాడు కూడా ఇంజనీరింగ్లో ఫస్ట్ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన కన్ను దృష్టి ఉంటే చాలండి, యెహోవా కన్నులు భూలోకమంతా సంచారం చేస్తున్నాయి. రాజైన ఆసా గురించి మాట్లాడుతూ, యెహోవా కన్నులు భూలోకమంతా సంచారం చేస్తున్నాయి, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు, దేవుని కన్ను దృష్టిని దాటి ఎక్కడికి వెళ్ళావు. 139వ కీర్తనలో రాయబడింది, మనుషులు నీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు? ఆకాశంలోకి ఎక్కిపోయేదని అనుకుంటున్నా? నీవు అక్కడున్నావు. భూమి దిగంతముల వరకు దిగిపోదని అనుకుంటున్నా? అక్కడను నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటా? నీ కంటికి మరుగైంది లేదు, రక్షింప నేరక ఇండున్నట్లు
యెహోవా హస్తము కురచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కాబట్టి దోషాలు అడ్డుపడుతున్నాయి ఈ దోషాలు తొలగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన మందిరంలోకి రండి నిశ్చయముగా దేవుడిని విడిపించబోతున్నాడు ఆఖరి మాట 34వ కీర్తన 5వ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను మళ్ళా చదువమ్మ వారు ఆయన తట్టు చూడగా వారు వచ్చిన వారు ఆ బెతెస్దా కోనేటి మీద ఉన్న వ్యక్తి అయితే ఏమో నీళ్ల వైపు చూశాడు ఇక్కడ వాళ్ళు అయితే ప్రభు వైపు చూశారు ఎవరైతే యేసు ప్రభు వైపు చూస్తారో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొలసీ 3:1లో ఉంది క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారికి వెలుగు కలిగెను చదువమ్మా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడలేదు స్తోత్రం నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము వారు ఆయన తట్టు చూశారు ఈ రాత్రి యేసు ప్రభు వైపు ఎంతమంది చూస్తారో మీ చేతుల్ని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు నేను చూస్తాను నేను సన్నిధికి వస్తాను ఆ ప్రభువు నాకు కావాలి అన్నవాళ్ళు దీనిలో ఇబ్బంది ఏమీ లేదండి నిన్ను చూసే దేవుడు నీ చేతులను కూడా చూడాలనుకుంటున్నాడు నేను నా దేవుని దగ్గరికి వస్తాను నేను ఈ సమస్య కొరకు ప్రభు వైపు చూస్తాను అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి అర్థమైన వాళ్ళందరూ అందరికి అర్థమైందా మీ చేతులను దేవుడు చూచునుగాక మీ చేతులను దేవుడు చూచునుగాక సమీపించెనమ్మని విడుదల శాశ్వత జీవమునందగా సమీపించెనమ్మని విడుదల సమీపించెనయ్యని విడుదల పడు సమీపించెనయ్యని విడుదల చూడండి ఏమనుకుంటారు లేకపోతే అంతే కదా మేమేగా అందుకనే సమీపించిందమ్మా విడుదల సమీపించిందయ్యా విడుదల ఈ విడుదల ఎక్కడుంది కోతవేటి దూరంలో ఉంది దేవాలయమో స్తోత్రం నేను ఈ మురళీనగర్లో అడుగుపెట్టి సుమారు 26-27 సంవత్సరాలైంది రోడ్లు లేనప్పుడు సైకిల్ కూడా కదలలేని పరిస్థితుల్లో నేను పొలం గట్టుల్లో దిగి పొలంలోకి నీళ్ళల్లోకి దిగి బురదలో ప్యాంటు పైకి లాక్కుని చెప్పులు సైకిల్ వెనకమాల పెట్టి తోసుకుంటూ వచ్చేవాడిని కమలమ్మ బజార్లోకి అక్కడికి వచ్చిన తర్వాత పంచాయతీ ట్యాపులు కూడా లేవు చిన్నపిల్ల నువ్వు పుట్టావా నువ్వు పుట్టలేదు అంతే పంచాయతీ ట్యాపులు కూడా లేవు అబ్బూరు ప్రసాదరావు గారు అమ్మాయి సువార్తమ్మ వారింటి దాకా నిజమేనా అమ్మ తోసుకుంటూ అక్కడికి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయట నీళ్లు పెడితే అక్కడ కాళ్ళు కడుక్కొని అప్పుడు లోనకి వెళ్ళేవాడిని ఆదివారం ఆరాధన ఆ రోజుల్లో 6,000-7,000 సెంట్ అంటే ఏంటి ఇక్కడ సెంటు 6,000 జిఎస్ గారు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన సారో 6 సెంట్లండి 40,000కి మీకు ఇప్పిస్తాను సార్ అన్నాడు 6 సెంట్లు 40,000 ఏంటి అన్న డబ్బులు అనుకున్నావా ఏంటి అన్నాను నేను అక్కడే కమలం బజార్లోనే ఆ రోజుల్లో అడుగుపెట్టిన వాడిని ఇక్కడ ఆ రోజుల్లోనే కొంచెం తెలివి ఉంటే కాస్త డబ్బులుంటే ఇంత స్థలం వచ్చేసేది దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో తెలివి లేదు డబ్బు లేదు సైకిల్ తోసుకుంటా పొలాల్లోంచి వస్తే నన్ను చూసిన వాళ్ళు అప్పుడు 2వ నెంబర్ బస్సు కొత్తగా వేశారు కానూరుకి 2K అప్పట్లో వేశారు అది నాకు ఎదురొచ్చేది ఈ సిద్ధార్థక స్కూల్ ఎదురుగా పొలాల్లో దిగేవాడిని తిన్నగా అదే షార్ట్ కట్ కదా అటు వచ్చేవాడిని పైకి ఒక్కోసారి బుస్సమని వచ్చే పొద్దున్నే అడిగి పని పాట లేక ఎవరో పాము వాటిని దాటుకుంటూ వచ్చాను అంత కష్టకాలంలో
స్పెక్ట్రమ్ అవర్స్ లైట్ వెలుతురులో రాత్రిపూట ప్రార్థన జరిగించా. అక్కడి నుంచి వచ్చినోడు నేను. ఈరోజు నేను రోడ్డు మీద తిరుగుతా వచ్చినోడిని కాదు. అందుకే ఈ ఏరియా తెలుసు నాకు. ఆమెన్. దేవుని పిల్లలారా, అంచెలంచెలుగా దేవాలయము ఇక్కడ కట్టబడింది కాబట్టి ఈ మందిరమందు దేవుడు నిన్ను చూస్తాడు. ఈ సభల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేతులెత్తుట ఆయనకు నైవేద్యంగా ఉంది. ఆ దేవదేవుడు నిన్ను చూస్తున్నాడు. తప్పక నేను విడిపించే రోజు రాబోతుంది. ఆ వ్యక్తి బెతెస్దా కోనేటి వైపు చూశాడు. ఈ రాత్రి మనం యేసు ప్రభు వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే ఎప్పుడూ నీకు సిగ్గు కలగదు. ఏదో ఒక్క దారి, నాలుగు దారులు నాలుగు రూట్లు కాదండి, ఐదవ దారి నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. తల్లవంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి, ప్రార్థనలో ఉందాం. పిల్లలు పెద్దలందరూ కళ్ళు మూయండి.